పడు వీడే పడు రైతన్నకు అడ్డపడు వాడే పడు వీడే పడు రైతన్నకు అడ్డపడు జై జవాన్ జై కిసాన్ 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 వాడే వాడు వీడే వాడు వాడే రైతు వాంకేదా వాడే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు వాంకేదా వాడే రైతు వాంకేదా వాడే రైతు వాంకేదా వాడే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఆవాజ్ దో అమేకే ఆవాజ్ దో అమేకే జస్టిస్ జీవన్ జస్టిస్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వాడెవ్వడు వీడెవ్వడు రైతన్నకు వాడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు రైతన్నకు వాడెవ్వడు జగిత్యాల మాస్టర్ ప్లాన్ వెంటనే జగిత్యాల మాస్టర్ ప్లాన్ వెంటనే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై 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 జవాన్ జై కిసాన్ వాడెవ్వడు వీడెవ్వడు రైతన్నకు వాడేవాడు వాడెవ్వడు వీడెవ్వడు రైతన్నకు వాడేవాడు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల ఐక్యత వాడిలాయ్ రైతుల ఐక్యత వాడిలాయ్ రైతుల ఐక్యత వాడిలాయ్ ప్లానుకు వ్యతిరేకంగా దిమ్మాపూర్ గ్రామంలో రైతులంతా ఏకమై భోగి సందర్భంగా ఈ మున్సిపల్ టౌన్ ప్లాన్కు వ్యతిరేకంగా అందరూ భోగి మ్యాప్ను దహనం చేయడానికి వచ్చిన రైతులందరికీ కృతజ్ఞతలు. ఈ తిమ్మాపూర్ గ్రామంలో రైతులు ఈ ఏ రైతు భూమి గుంట భూమిని కూడా లాక్కున్నా కానీ ఈ తిమ్మాపూర్లో మున్సిపల్ కాంప్లెక్స్ను రోజు ముట్టడించి రోజు ఉద్యమం చేస్తాం. ఈ ప్లాను మొత్తం ఎమ్మెల్యే గారు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవడానికి అని పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీ రకం కానీ వచ్చేంతవరకు మున్సిపల్ శాఖ మంత్రి మన కేటీఆర్ గారు ఈ ప్రోగ్రాం విరమించుకుంటున్నానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఉద్యమం అవుతుంది. అంతవరకు లేకుంటే రైతులు కనీసం నిద్ర చూడపోయే పరిస్థితులు లేదు. ఇప్పుడు మా ముత్యాల లచ్చన్న అయితే రోజు ఆయనకు నిద్ర చూడబట్టే హార్ట్ అటాక్ వస్తుంది. ఆయన రోజు ఇట్లా ఎంత బాధ అంటుండు అని అంటే నిద్ర తిండి తినబోజు అయితే లేదు. ఇవి పోతున్నాయని మా భూములు పోతున్నాయని ఈ దీనిపై పేపర్ ప్రకటన చేసేంతవరకు మేము ఉద్యమం కొనసాగిస్తామని. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో అంటే సంక్రాంతి పండుగ చేసుకోవాల్సింది ప్రతి ఇంట అయితే కడుపు మంటతోటి ఇవాళ భోగి మంటలల్లా మాస్టర్ ప్లాన్ కాలబెట్టే పరిస్థితికి వచ్చిందంటే అంటే ఒక రైతు సుభిక్షంగా ఉండాల్సింది. ఇవాళ సుభిక్షంగా లేక రైతు ఆత్మ ఘోషిస్తుంది అనేది ఏంది ఇది మా భూములు పోతాయట మాకు దిక్కు లేదు నేను ఏం చేసుకోవాలి మా బతికేంది అని రకరకాలుగా వాళ్ళు మనోవేదనకు గురై ఇవాళ అంటే ఇక్కడ మున్సిపల్ ఇక్కడ ఉన్న కమిషనర్ గారు అయినా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయినా చెప్పే మాటలు వాళ్ళ పరిధిలో తప్ప వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ శాఖ మార్పులు కంపల్సరీ వీళ్ళు ఏదైనా ఒక ప్రకటన చేయాలా మేము ఈ మాస్టర్ ప్లాన్ విత్డ్రా చేసుకుంటున్నామని. రాష్ట్ర ప్రభుత్వం చేసేదాకా ఏ ఒక్క రైతుకు కూడా నిద్ర పట్టే పరిస్థితి లేదు. వారి మనోవేదన దారుణంగా ఉంది. చిన్న చిన్న కమటాలు చిన్న చిన్న రైతులు చిన్నగా వ్యవసాయం చేసుకుంటా జీవనోపాధి ఉన్నదే అది ఉన్నది పోతే ఇవాళ బతుకు అంటే ఈ ఆత్మహత్యనే శరణం అన్న రీతిలో ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఏదైనా మీరు దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇంకా ముందు ఇదే ఈ రైతు జేఏసీ తోటి పెద్ద ఎత్తున ఉద్యమించి జైత్యాల గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ జైత్యాల గతంలో చేసిన రైతు ఉద్యమాలే మళ్ళీ పునరావృతం అవుతాయి. అంతకన్నా ఎక్కువ పునరావృతం అయి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరాటాలు జరుగుతాయని మీ మీడియా ద్వారా ఇప్పుడు తీసిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి వాళ్ళు ఏదో అక్కడనే ఉండి గూగుల్ మ్యాప్లో తయారు చేసి పంపిన మాస్టర్ ప్లాన్ని
ఎట్లయితే మనం పాత వస్తువులు కదా భోగిలో కాలు పెడుతున్నాము అట్లాగే రైతులందరం కలిసి ఈ భోగి మంటలలో కాలే కాలేసినాం కాబట్టి అంటే ఇక పాత పడ్డది మళ్ళీ ఏమన్నా కొత్తగా చేస్తే మాత్రం ఇంకా మళ్ళీ ఏమన్నా దీని మీద ఇంకేమన్నా ప్రకటన చేస్తే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుందని మేము మీడియా ద్వారా హెచ్చరిస్తాం. గ్రామంలో భోగి సందర్భంగా రైతు ఏదైతే మా భోగి జరుపుకుంటారో సంక్రాంతి జరుపుకుంటారో అది జరుపుకోకుండా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈరోజు భోగి మంటల్లో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ యొక్క ఫ్లెక్సీని దానం చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆపేసి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఏదైతే మున్సిపల్ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర తీవ్రంగా ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ తిమ్మాపూర్ కానీ వివిధ గ్రామాలు కానీ ఇవన్నింటినీ రద్దు చేసే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళని విరమించుకునేలా ప్రయత్నం చేస్తామని ఈ కష్టమేంది కనికాలేంది భూమి మీద వాడి భూమి మీద బతికేటోళ్ళం పొద్దుకుతే తెల్లారితే రాత్రి పగలు చీకటి అనకుండా తాత ముత్తల నుంచి జమీన్ నుంచి భూమిని నమ్ముకొని బతుకుంటున్నాం మేము. ఇవాళ మా పచ్చతి గిడికి తెచ్చారంటే మేము ఏం చేసుడు ఏం ముత్తి బతుకుడు. ఇలా పండుగ అంటే మాకు పండుగ లేదు, పండుగ లేదు. కంటికేటి దారలు ఇంటికి పుట్టాడు దుఃఖం, ఒక్కరు పోయి మీద అన్నం లేదు. పిల్లలు జల్లలు భార్య పిల్లలు తాత ముత్తలు ముసలోళ్ళ కాడికి వెళ్ళి మా బతికే కదా. ఇవాళ మాకు ఈ పరిస్థితి తెస్తే మాకు కథేంది. ఈ నవాణి మళ్ళీ ఎప్పుడన్నా వేస్తే ఇది ఇట్లా మాఫీ కాన్సల్ చేయకపోతే మర్యాద మంచిగా ఉండదు. ఎంత పెద్ద సార్ కానీ ఎవరన్నా కానీ మున్సిపాలిటీ అంతా బద్దలు కొట్టాయని కానీ మేము సాధించుతాం, పక్కా సాధించుతాం. మాట్లాడే.